ఓం శ్రీ గురుభ్యో నమః. జూలై 31వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము అనుసరించదగిన జీవితాన్ని జీవించడం. అనుసరించదగిన జీవితాన్ని జీవించడం పరమార్థం కొరకు ఎటువంటి స్థానం లేని జీవితం ఏమి జీవితం? తన వెనుక కొన్న ఆదర్శములు మరియు అనుసరించదగిన ఉదాహరణలను విడిచిపెట్టని మనిషి ఏ మనిషి? మానవ జీవితం యొక్క బాధ్యత చాలా గొప్పది. కేవలం బ్రతుకు తెరువు సంపాదన చేస్తూ ఉండుట నిర్జీవ జీవితం. ఎవరి అంతర్గతంలో కొద్ది చైతన్యం, జాగృతి, ప్రకాశం ఉంటాయో వారి జీవిత క్రమం కేవలం ఊపిరి పీల్చడంతో సమాప్తమవదు. అతని అంతరాత్మ స్వయంగా పైకి లేచి ఇతరులను కూడా ఉన్నత స్థితికి తేవడమే తన లక్ష్యమని అనుభూతి చెందుతుంది. అధిక ధనవంతులు గొప్పవారు కావాలనే ప్రయత్నం ఎవరు చేయరు? ఈ పనిని చీమలు చెదలు కూడా చేస్తాయి. కానీ ఎవరు తన అంతరాత్మలోని సద్గుణాలను వికసింపచేటిలో సఫలుడవుతాడో అతని జీవితమే ధన్యమవుతుంది. ఎవరు తన సమాజాన్ని, దేశాన్ని, విశ్వమానవులను అధిక గౌరవం కల మరియు సుఖం శాంతిమయమైన పరిస్థితులకు చేర్చడకు ప్రయత్నిస్తాడో ఇదే జీవిత తత్వదర్శనం. ఎవరైతే ఈ సత్యాన్ని అర్థం చేసుకుని వ్యవహారిక జీవితంలో ఆచరించగలరో వాస్తవానికి అతనే నిజమైన బుద్ధిమంతుడు. అలాగే ప్రతి మనిషి తనను తాను చతురుడు మరియు తెలివి కలవాడని చెప్తాడు. కానీ క్షణభంగురమైన శరీరము సమాప్తమైన తర్వాత ఏ చేష్టలు అంటే ఏ పనుల వల్ల ఆత్మకు పశ్చాత్తాపం కాక సంతోషం కలుగుతుందో వాస్తవంగా అదే నిజమైన తెలివి. ధన్యవాదాలు.